ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి నిజంగా చాలా అంటే చాలా మంచి శుభవార్త అయితే రావడం జరిగింది. మనకి పిఆర్సీ మరియు ఫిట్మెంట్ అమలుకు సంబంధించి, అలాగే డిఏ బకాయిలకు సంబంధించి, సిబిఎస్ఈ రద్దుకు సంబంధించి మనకి ఈ నెల 23వ తేదీ నుంచి మనకి సమావేశాలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేయండి, వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. మనం వివరాల్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనం చూడొచ్చు ఫ్యాప్టో చైర్మన్ గా జోసెఫ్ సుధీర్ బాబు గారు అయితే నియమించడం అయితే జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య అయినటువంటి ఫ్యాప్టో కార్యవర్గ సమావేశాన్ని ఎస్టీయు కార్యాలయంలో మనకి నారాయణ రెడ్డి గారు అధ్యక్షతను నిర్వహించడం అయితే జరిగింది. సో ఈ సందర్భంగా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసారు, మీరు చూడొచ్చు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా 10 మందిని అయితే ఎన్నుకున్నారు. పిఆర్సీ ఫిట్మెంట్ అమలు, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఏల మంజూరు, సిపిఎస్ రద్దు తదితర సమస్యలపై ఈ నెల 23వ తేదీన ధర్నాలు చేపట్టాలని చెప్పేసి నిర్ణయించారు. చూసారు కదా ఫ్రెండ్స్, చూసారు కదా మనకి 23వ తేదీ నుంచి అయితే ఈ యొక్క డిఏలకు సంబంధించి, అలాగే సిపిఎస్ రద్దుకు సంబంధించి 23వ తేదీ నుంచి మనకి ధర్నాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయన్నమాట. సో ఈ 7 డిఏల్లో భాగంగా కనీసం 5 అన్నా త్వరగా ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా అడగడం అయితే జరుగుతుంది. అలాగే ఏదైతే మనకి జీతాలు అనేవి సకాలంలో రావట్లేదు, జీతాలు అనేవి వచ్చేలోపు వాటికి సంబంధించి వడ్డీ కూడా ఖచ్చితంగా పే చేయాలని చెప్పేసి కూడా మనకి ఆదేశాలు అయితే అడుగుతున్నారన్నమాట. ఈ విధంగా చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా మీకు ఎప్పటికప్పుడు అందిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి.